హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. అండ్ ఈరోజు మెత్తటి క్రిస్పీ అండ్ హెల్దీ పకోడీ చూపించాలనుకుంటున్నాను. అదే కరివేపాకు పకోడీ అండి. సో కరివేపాకు వేసి ఎంతో టేస్టీగా, సూపర్ టేస్టీగా చూపిస్తాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక బౌల్ తీసుకోండి. సో రెండు ఉల్లిపాయలు తీసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఇలా యాడ్ చేసుకోండి. అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఒక చిన్న అల్లం ముక్కను కూడా తీసుకొని ఇలా కట్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ కరివేపాకుని కట్ చేస్తున్నానండి, ఎందుకంటే పొడవుగా అలాగే వేసేస్తే పిల్లలు ఇష్టపడరు తినడానికి. సో వాళ్ళకి ప్రాబ్లంగా ఉంటుందని తినటానికి, వాళ్ళు కూడా టేస్టీగా ఎంజాయ్ చేయాలంటే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. వాళ్ళకి అసలు వేసామని కూడా తెలియదు. ఇదైతే నేను హాఫ్ కప్ తీసుకుంటున్నానండి. కరివేపాకు అన్నది హెల్త్కి చాలా మంచిది. అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ ఒక స్పూన్, ఒక హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను, ఒక స్పూన్ ఏమో జీలకర్ర పొడి, కొద్దిగా సోంపు యాడ్ చేశానండి. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకుంటే లేదు. ఒక 3/4 కప్ శనగపిండి తీసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను, సో దట్ అనేది క్రిస్పీనెస్ వస్తుందండి, అందుకనే యాడ్ చేశాను 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి. సో ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నాను. సో ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా విడిపోతాయన్నమాట మనం కలిపే విధానం బట్టి. సో బాగా కలుపుకోండి, అన్నీ మిక్స్ అవ్వాలన్నమాట. సో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ, వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా కలుపుకోండి. సో అలాగని బాగా లూజ్గా కలపద్దు. నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూడండి ఎలా వచ్చిందో ఫైనల్గా. సో కొద్దిగా టేస్ట్ చేస్తున్నాను అన్నమాట, ఇద్దరు సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని చూస్తున్నాను. సో సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంది, కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. సో ఇలా రావాలన్నమాట, ఇలా వస్తే క్రిస్పీ క్రిస్పీగా, టేస్టీగా, మెత్తగా కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఇలా ఒకటి యాడ్ చేసుకోండి. ఇలా వేయించుకుంటే ఆయిల్ అంతా బాగా హీట్ అవుతుందండి. ఒకటి యాడ్ చేసుకో, ఒకటి వేయించుకోండి ఇలాగా, ఓకేనా? సో నెక్స్ట్ మొత్తం యాడ్ వేయించేసుకోండి, ఇలా విడివిడిగా వేసుకోండి, చక్కగా బాగా వస్తుంది, ఓకేనా? సో ఇలా ఒకసారి తిరగవేసుకుందాము. ఇలా తిరిగేసుకుంటే బాగా వేగుతాయండి. సో చూసారు కదా, ఇలా ఒక దాంట్లో తీసేసుకోవాలి, ఆయిల్ అనేది కిందకు వచ్చేస్తుందన్నమాట. ఇలా గరిట ఉంటుంది కదా మనకి. సో ఇలా తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ పెట్టుకున్న ఒక ప్లేట్లో వేసేసుకుందామండి. ఏమైనా నూనె అనేది ఉంటే పీల్ చేసుకుంటుందన్నమాట. చూస్తున్నారు కదా, అలాగే మిగతా పిండిని కూడా వేయించేసుకుందాము. మిగతా పకోడి పిండి ఉంటుంది కదండి, అది కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటే మన పకోడీలు అనేవి రెడీ అయిపోతాయి. చక్కగా టమాటో సాస్తో తిన్నామంటే సూపర్ యమ్మీ ఉంటుందండి, ఎంత క్రిస్పీగా వచ్చినాయో. అండ్ నేను ఇక్కడ దీంట్లో సోంపు యాడ్ చేశాను కదండి, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది కరివేపాకు పకోడీ అనేది. చూడండి ఎంత క్రిస్పీగా ఉంది, అట్ ది సేమ్ టైం మెత్తగా కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇలా తీసినప్పుడు ఎంత బాగుందో. సో ఇదైతే నాకు టొమాటో సాస్తో ఎంజాయ్ చేయడం అనేది చాలా ఇష్టం. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ డూ ఇట్.